ప్రధానమంత్రి సంత రాష్ట్రం ఉంది వాటన్నిటిని తలదన్ని మీ అందరి ఆశీర్వచనంతోని తలసరి ఆదాయంలో ఇయల తెలంగాణ నంబర్ 1 స్థానంలో ఉంది ఇండియాలోనే మనం చేస్తా ఉన్నా అట్లనే వైద్యం గాని సంక్షేమ కార్యక్రమాలు మీరు చూసినారు పెన్షన్లు ఇచ్చుకున్నాం కంటి వెలుగు అనే ఒక కార్యక్రమం వస్తానే వలన ఊయించినరా ప్రభుత్వం సైడ్ నుంచి ప్రతి బస్తీకి ప్రతి గల్లీకి ప్రతి గ్రామానికి కండ్ల దాఖలం పంపించి 3 లక్షల మంది కండ్లు పరీక్ష చేయించి 80 లక్షల మందికి ఫ్రీగా ప్రభుత్వం నుంచి అద్దాలు అందజేయడం జరిగింది ఇది కూడా మీ బస్తీలలో జరిగింది మీ కళ్ళ ముందే నిరుపేదలకు సంబంధించి అనేక కార్యక్రమాలు తీసుకున్నాం ఈరోజు ప్రసవానికి పోతే పెద్ద బాధ ఉండేది దోపిడి ఉండేది దాన్ని నివారించాలి కష్టం పోవాలని చెప్పి అమ్మఒడి వాహనాలు పెట్టుకున్నాం వాళ్ళని తీసుకెళ్ళి మంచిగా చూయించి మళ్ళా అమ్మఒడి వాహనంలో దించి మళ్ళా ప్రసవ సమయంలో మళ్ళా తీసుకెళ్ళి ప్రసవం చేయించి ఆడబిడ్డ ఉడితే 13,000 ఇచ్చి బాబు ఉడితే 11,000 ఇచ్చి కేసీఆర్ కిట్ కూడా ఇచ్చి మళ్ళీ దర్జాగా ఇంటికాడ దించి వస్తా ఉన్నాం ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందనే జరుగుతూ ఉన్నాయి వేదింటి ఆడబిడ్డల పెళ్ళి అయితే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనే స్కీమ్లో 1 లక్ష రూపాయల సహాయం కూడా అందించుకుంటా ఉన్నాం ఇట్లా అనేక కార్యక్రమాలు చేసినాం ఇప్పుడే వినయ్ భాస్కర్ గారు చెప్పింది నరేందర్ గారు చెప్పింది గవర్నమెంట్ జాగాలలో జాగా ఆక్రమించుకొని గుడిసెలేసుకున్న పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా పట్టాలు ఇచ్చినాం వరంగల్లో కూడా పట్టాలు ఇచ్చినాం ఇద్దరు కూడా చెప్పారు ఇప్పుడు ఇంకా కొంతమంది పేదవాళ్ళకి ఇవ్వాల్సి ఉన్నదని చెప్పి 100% ఈ ఎన్నికల తర్వాత ఆ పట్టాలన్నీ ఇప్పిస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఎవరెవరైతే ప్రభుత్వ జాగాలలో చిన్న ఇండ్లు కానీ గుడిసెలు కానీ కట్టుకొని ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇండ్ల జాగాలు మీకు పైసా ఖర్చు లేకుండా ఇప్పిస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అట్లనే తెలంగాణ ఇది చివరి రోజు కాబట్టి 4 విషయాలు నేను చెప్పాలి ఉద్యమ సమయంలో 24 గంటలు మేము ఆలోచించింది తెలంగాణ ఎట్లా సాధించాలి తెలంగాణ ఎట్లా రావాలి మీరందరూ చూసింది మీ కళ్ళ ముందే జరిగింది 1969లో ఉద్యమం వస్తే ఇదే కాంగ్రెస్ పార్టీ 400 మంది పిల్లల్ని కాల్చి చంపింది ఈ వరంగల్లో కూడా లాఠీ ఛార్జీలు చేసింది జైలలో వేసింది ఆ తర్వాత ఉద్యమం విజయవంతం కాలే మళ్ళీ 2001లో మనం మొదలు పెడితే మాతను పొత్తుగలు ఉండ్రి మాకు అధికారం వస్తే మీకు తెలంగాణ ఇస్తామన్నారు 2004లో పొత్తు కలిసినాం వాళ్ళకి అధికారం వచ్చింది ఇక్కడ రాష్ట్రంలో వచ్చింది అక్కడ ఢిల్లీలో వచ్చింది మరి చెప్పిన ప్రకారం 2005కో 2006కో ఇయ్యాలి కదా తెలంగాణ ఇయ్యలే మళ్ళా దోకా చేసింది ఎగబెట్టింది ఎమ్మెల్యేలను చీలగొట్టే ప్రయత్నం చేసింది ఉద్యమాన్ని మలినం చేసే ప్రయత్నం చేసిండ్రు చూసి 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 చివరికి నేను ఇక్కడికే వచ్చిన మన కాకతీయ యూనివర్సిటీకి వచ్చి విద్యార్థుల మధ్య కూర్చొని ఆ రోజు నేను చెప్పిన ఇక ముందుకు పోయేది కేసీఆర్ సత్తుడో తెలంగాణ వచ్చుడో ఏదో ఒకటి తేలాలని ఆనాడు ఆమరణ దీక్ష కూర్చుంటే ప్రకటన చేసినారు ఆ ప్రకటన తర్వాత నన్ను ఇచ్చిండ్రా ఇయ్యలే మళ్ళీ ఒక ఏడాది అర్థం ఏడిపించినారు మళ్ళా ఉద్యోగులు విద్యార్థులు లోకమంతా బజార్ల మీద పడి సకల జనుల సమ్మె చేసి బతుకమ్మ పండుగ దసరా పండుగ కూడా బస్సులు బంద్ పెట్టి పెద్ద బీభత్సం చేస్తే 33 రాష్ట్రాలు మనకు మద్దతు వచ్చిన తర్వాత ఈ దేశంలో అప్పుడు దిగొచ్చినారు ఇది కాంగ్రెస్ చరిత్ర తెలంగాణను అన్ని రకాలుగా అరిగోస పెట్టిందే కాంగ్రెస్ పార్టీ మీరందరూ కూడా చూసిండ్రు నేను ఇంకో ముఖ్యమైన మాట మీకు చెప్తా ఉన్నా తెలంగాణను అన్ని రకాలుగా ఏడిపించింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ 1956లో ఉన్న తెలంగాణను ఊడగొట్టింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఉద్యమం వస్తే కాల్చి చంపించింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మళ్ళా ఉద్యమంలో మన మానుకోటలో సమైక్యవాదులను తీసుకొచ్చి మీటింగ్ పెడతామన్న వాళ్ళు ఇప్పుడు హన్మకొండలో నిలబడ్డారు ఆనాడు ఎవరైతే మనం ఇక రాళ్ల దాడి చేసినరో తుపాకుల దాడి చేసినరో వాళ్ళే ఇవాళ మళ్ళా ఎమ్మెల్యేలకు పోటీ నిలబడతా ఉన్నారు మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి చరిత్రలు కూడా చూడాలని నేను చెప్పింది అందుకోసమే ఏ పార్టీ చరిత్ర ఎటువంటిది ఉన్న తెలంగాణ వరంగల్ సిటీలో నీళ్ళు 2 రోజులకు ఒకసారి వస్తున్నానండి ఎంత బాధ ఉండే 4 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి భయంకరమైన బాధ ఉండే అక్కడ ఒక అక్క చేయలేపు చూపెడతా ఉంది నాకు ఇవాళ నీళ్ళు ఎట్లా వస్తున్నాయి బ్రహ్మాండంగా మిషన్ భగీరథ ద్వారా బ్రహ్మాండంగా నీళ్ళు వస్తూ ఉన్నాయి
ఇదే కాంగ్రెస్ రా